పెట్రోల్ ఇస్తా అంటే వచ్చినాం అన్న, కానీ రమ్మన్న మనకి అప్పుడ డీజిల్లే ఉంటాము. అంటే వచ్చినాం అంతే. ఇదికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాత్రి అన్నం లేదు, ఛాయ్ లేదు, ఎవరి పొద్దుతో 8:30 వచ్చేసాము. అక్కడి నుంచి సైనిక గురించి ఉప్పల్లాగా వెళ్ళాము, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ మన సైనికుడి దాకా వచ్చేసాం. తర్వాత ఇప్పుడు వచ్చినాక రాఘవరెడ్డి గారు ఏమంటారు, మీ ఇష్టంలో చేసుకుని బండికి 400 రూపాయలు చొప్పున ఇస్తాం, లేకపోతే మీ ఇష్టంతో ఎవరు చెప్పుకుంటే చెప్పుకోవాలి అంటున్నారు సార్. అంతే తప్పకే లేదు. ఇప్పుడు బాధితులంతా ఇప్పుడు తీసుకొచ్చారు సార్, నన్ను నమ్మి వచ్చారు. వాళ్ళు నా ఇంటి మీద పడతారు, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా ఇంకా నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది సార్.